కాకినాడ నగర మేయర్ శంకరపావని కార్పొరేటర్లకు ఎన్నడూ సహకరించలేదని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. సిటీ ఎమ్మెల్యే ద్వానపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి టీడీపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మేయర్ పనిచేయడం వల్ల నేడు తమంతా అవిశ్వాసంకు వ్యతిరేకంగా ఓటు వేయలేదని టీడీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. మేయర్పై అవిశ్వాసం తీర్మానం నెగ్గిన అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, తుమ్మల సునీత మీడియాతో మాట్లాడుతూ మేయర్ శంకరపావనిపై ఉన్న వ్యతిరేకతను వారు బహిర్గతం చేశారు. ఇప్పుడు మా సహచర కార్పొరేటర్లు చెప్పినటువంటి మనోవేదన కానీ ఇప్పటి వరకు కూడా పార్టీ విప్పు సంబంధించి కానీ అలాగే మాకు సహకరించాలని కానీ ఏ ఒక్క కార్పొరేటర్ వద్దకు కానీ ఏ ఒక్క కార్పొరేటర్కు ఫోన్లు చేసి కానీ వాడికి ఆవిడ అడగకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇనప ఈ రోజున ప్రజలు కాదండి మీకు ఓట్లేసింది, మేమంతా కలిపి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, పార్టీ ఇచ్చినటువంటి సిద్ధాంతాల మేరకు ఈ రోజున మిమ్మల్ని మేయర్గా మేయర్ పీఠం 2017లో మిమ్మల్ని లెక్కించడం జరిగింది. దానికి అనుకూలంగానే మీరు పార్టీకి ఎంతలాగా ఉన్నా సరే, పార్టీకి కొంచెం అయినా సరే మీరు న్యాయం చేయగలిగితే ఈ రోజున ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా వాళ్ళు ఎక్కడైనా ఇక్కడైనా సరే కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజున మీ వెంట ఉండి చేసుకునే పరిస్థితి ఏలొద్దును. కానీ మీరు తీసుకున్నటువంటి ఒంటెత్తు పోకడ వల్ల, మీరు తీసుకుంటున్నటువంటి ఒంటెత్తు నిర్ణయాల వల్ల ఈ రోజున కార్పొరేటర్లు అందరూ సఫర్ అయ్యవలసి వచ్చింది, పార్టీ కూడా సఫర్ అవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున దాపరించింది. కాబట్టి దీనికి మేము తీసుకున్నటువంటి మా సొంత నిర్ణయంగా మేము చెప్తున్నాం తప్ప దీనికి ఎటువంటి విధానం కూడా మాకు లేదు. మేము తీసుకున్నటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో, ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే డిప్యూటీ మేయర్ గారు మా పార్టీకి సిద్ధాంతంగా ఉన్నారు, మా పార్టీని అంటుకొని ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శిగా కూడా చేస్తున్నారు. కాబట్టి మాకు సంబంధించిన మట్టి వరకు ఆయనకి మేము ఓటు వేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారికి మాత్రం తటస్థంగా అలాగా మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరగలేదు. మా కాల సత్యబాబు గారు ఉన్నారు కాబట్టి మా కాల సత్యబాబు గారికి మేము సపోర్ట్ చేసి నిలబడడం జరిగింది కౌన్సిల్లోని. అదేవిధంగా చూసుకుంటే వేళ మేయర్ విషయం పోతే మేయర్ గారు ఎటువంటిది కూడా మమ్మల్ని అడగలేదు ఇలా ఉంటుంది, కానీ ఆవిడైతే మాత్రం ఎప్పుడు మమ్మల్ని కింద పరిచయం చూసింది, ఈరోజు కూడా కింద పరిచయం చూసింది మమ్మల్ని. ఎందుకంటే కరోనా కష్టకాలంలో ఎంతోమంది లేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను అని వేశారు. మరి అదేవిధంగా చూసుకుంటే ఆ పన్నుల్లో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గొడవసులపైని మరి ఆయనకి పన్నులు తగ్గించడం, ఈవిడి వాళ్ళకి ఈవిడ సపోర్ట్ చేయడం జరిగింది ఆ పార్టీకి ఆయనకి కూడా. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు కొండబాబు గారు ఎమ్మెల్యే కింద ఉండేటప్పుడు, అదేవిధంగా మేయర్ గారు ఉండేటప్పుడు కూడా మరి తుమ్మలపేట విషయానికి వస్తే మరి అక్కడ 350 పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఈవిడ మేయర్ కింద ఉంది, కొండబాబు గారు ఎమ్మెల్యే కింద ఉన్నారు. మరి అదే పట్టాలు ఈరోజు రెడ్డి గారితో కుమ్మప్ప అయిపోయి క్యాన్సిల్ చేస్తానికి ఏ రకంగా సాయం చేసింది అనేది మేము అడుగుతున్నాము. ఎందుకంటే పార్టీని నమ్మకం ఉన్న వాళ్ళకి ఏ రోజు కూడా ఇలాగే ఉంటుంది. 2 పడవలపై ప్రయాణం వేసిన వాళ్ళు ఈరోజు ఎటువంటి అయితే దెబ్బ తగిలిందో అటువంటి దెబ్బ తగులుతుందని నేను మీ ద్వారా తెలియజేస్తాను.